కళ్యాణ్ రామ్ తో తీసిన పటాస్ సినిమా విడుదలైన తర్వాత కళ్యాణ్ రామ్ కంటే ఎక్కువగా పాపులర్ అయ్యింది ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ఒక రొటీన్ కథను ఇంత వెరైటీగా ఎలా తీశారు అంటూ ట్రేడ్ వర్గాలు ముక్కున వేలేసుకోగా భలే తీశాడంటూ బ్రహ్మరథం పట్టడం ప్రేక్షకుల వంతైంది. ఇటీవల అంతా వన్ మూవీ వండర్స్గా నిలిచిపోతున్న తరుణంలో అనిల్ రావిపూడి పరిస్థితి ఏంటో అనుకుంటుండగా వచ్చిన సుప్రీం సినిమా కూడా మొదటి సినిమాను అనుసరించి రెండవ సక్సెస్ను అనిల్ ఖాతాలో వేసింది. దీంతో అనిల్ వన్ మూవీ వండర్ కాదు, వండర్ఫుల్ మూవీస్కి కేర్ ఆఫ్ ఎడ్రస్ అన్న నమ్మకం ప్రేక్షకుల్లో కలగగా తాజాగా విడుదలైన రవితేజ రాజా ది గ్రేట్ సినిమా టీజర్ దానిని మరింతగా బలపరిచింది. ఫస్ట్ లుక్తోనే అందరినీ అనిల్ పడేశాడు అని చెప్పడంలో సందేహం లేదు. మాస్ మహారాజాకు మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా ఈ టీజర్ ప్రశంసలను అందుకుంటోంది. ఇది కూడా పక్క కమర్షియల్ మూవీ అన్న సంకేతాలు టీజర్ ఇచ్చేసిన హీరో క్యారెక్టర్ గుడ్డివాడు కావడంతో అందరి ఆసక్తిని పొందగలిగింది. చూడబోతుంటే ఈ సినిమాతో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్స్ జాబితాలోకి చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కమర్షియల్ సినిమాలను వినూత్నంగా తెరకెక్కించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు, కానీ అనిల్ మాత్రం అందులో సిద్ధహస్తుడిలా కనపడుతున్నాడు. దీంతో టాలీవుడ్లో క్రేజ్ ఏర్పరచుకునే డైరెక్టర్స్లో అనిల్ పేరు ముందు వరుసలో ఉండే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి దిల్ రాజు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్నారని వినికిడి.